పిల్లల పరిస్థితి ఏంది స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో కానీ గురుకులాల్లో కానీ పిల్లల పరిస్థితి ఏంది, వాళ్ళ బతుకులేంది. సో రీసెంట్గా ఆకునూరి మురళి గారిని తీసుకొచ్చినారు, తీసుకొచ్చినారు. ఆయన ఇన్స్పెక్షన్ చేస్తున్నామంటున్నారు, ఇంటర్వ్యూలో అప్పుడు ఇప్పుడు అంటున్నారు. సో అందరు ఎదురు చూస్తున్నారు. అంటే అకునూరి మురళి లాంటి వ్యక్తి కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారానే అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చి ఇప్పుడు కాంగ్రెస్లో ఒక కమిషన్ చైర్మన్గా మరి నియమితులైనారు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. సో మొన్న ఒక ఇంటర్వ్యూ కూడా ఆయన ఏదో ట్రోల్ చేసినారు, నాకు వాళ్ళ పదవి ఇవ్వలేదు, వీళ్ళు పదవి ఇచ్చినారు, అప్పుడు వాళ్ళు ఇచ్చి ఉంటే అయిపోయేది అన్నట్టు ఏదో మాట్లాడినారు, అది మొత్తం ట్రోల్ అవుతుంది. సో ఇప్పుడు ఏమైపోయింది, సో అకునూరి మురళి గారి పైన సో విపరీతమైనటువంటి హోప్స్ ఉన్నాయి. ఈ హోప్స్ అన్నీ కూడా ఆయన మీదే ఉన్నాయి. మరి ఆయన ఎడ్యుకేషన్ సిస్టమ్ని మారుస్తా, మొత్తం బాడీని మార్చేస్తా, సో ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారని చెప్పి చెప్తున్నప్పుడు అందరూ ఒక్కసారిగా అకునూరి మురళి పైన చూస్తారు. సో ఆయన రీసెంట్గానే పదవి ఇచ్చినారు కాబట్టి ఒక 1 మంత్ టైం తీసుకొని అసలు చూద్దాం ఏం చేస్తారు, ఏం చేయబోతారు. అయితే మాకు ఒక స్కూల్ నుంచి ఒక స్టూడెంట్ మాకు కొన్ని ఫొటోస్ వీడియోస్ దయచేసి మా స్కూల్కి రండి అని చెప్పి మాకు మెసేజ్ పెట్టడం జరిగింది, మా ఆఫీస్ నెంబర్కి మెసేజ్ పెట్టడం జరిగింది. సో ఒకసారి చూద్దాం, సందర్భం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. నేను అడిగేది ఏంటంటే దీని గురించి ఎందుకు పెట్టారన్న, దీని గురించి క్యాబినెట్ చర్చ ఎందుకు పెట్టారు. ఈ నేటి బాలలే రేపటి పౌరులు అని అందరికీ తెలుసు, కానీ తెలంగాణలో విద్యా వ్యవస్థ అనేది నిర్వీణమైపోతుందా, సో ఎక్కడికక్కడ నిలిచిపోయిందా. ఇప్పుడు టీచర్లు కూడా చాలామంది అండి. సో మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి, కొంతమంది టీచర్స్ డ్యాన్స్ చేసుకుంటూ పిల్లలకు అర్థం అవ్వాలని చెప్పి అత్యద్భుతమైనటువంటి పాటలు పెడుతున్నారు, అత్యద్భుతంగా పాఠాలు చెప్తున్నారు. అయితే అది కొంతమందికే, కొన్ని స్కూల్స్కే పరిమితం అయిపోతున్నాయి. ఇంకొంతమంది స్కూళ్ళల్లో పిల్లలకి ఫుడ్ ఉండలేదని స్వయంగా వాళ్ళే వండుకొని తీసుకొచ్చి పిల్లలకి ఒక తల్లిలాగా పిల్లలకి మధ్యాహ్నం పెడుతున్నారు. ఒకసారి మనం చూద్దాం వీళ్ళ పరిస్థితి చూడండి, వీళ్ళ బతుకు చూడండి. ఒకసారి చూడండి, ఇన్ మై విలేజ్, ఇక్కడ చూడండి, ఇన్ మై విలేజ్ స్కూల్ ఈజ్ నాట్ గుడ్ దేర్. పిల్లలు పంపించినారండి ఇది. సో గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇట్లా మెసేజ్ పెట్టినారు అంటే మీరు దీంట్లో గ్రామటికల్ మిస్టేక్స్ వెతకకండి దయచేసి. ఎందుకంటే చిన్న పిల్లలు అంటే పిల్లలు కూడా మార్నింగ్ న్యూస్లు చూసి మా స్వంటోళ్ళకి మెసేజ్లు పెడుతున్నారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ రోజున ఏ రకంగా ఉంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఆ గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటే మీరు దాన్ని తప్పు పట్టకండి, ఓకే. వాళ్ళ బాధని మాత్రమే దయచేసి మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు పంపించినటువంటి మెసేజ్ ఫొటోస్ నేను మీ దీని గురించి మాట్లాడండి శ్రావ్య మేడం అని చెప్పి పెట్టినారు. సో ఒకసారి చూడండి దయచేసి, ఇటువంటి వాటి మీద దయచేసి క్యాబినెట్ చర్చలు పెట్టండి, ఇటువంటి వాటి మీద క్యాబినెట్ చర్చలు పెట్టండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీకు. ఒకసారి ఇక్కడ చూద్దాం, ఇన్ మై విలేజ్ స్కూల్ ఈజ్ నాట్ గుడ్, దెర్ ఈజ్ వాష్రూమ్స్ ఓన్లీ 1 వాష్రూమ్, ఎంటైర్ స్కూల్ దెర్ ఈజ్ నో కాంపౌండ్ వాల్, దేర్ నో క్లాస్ రూమ్స్ అండ్ డ్రింకింగ్ వాటర్. ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లాడు ఇంగ్లీష్లో మాట్లాడాలని ట్రై చేసి ఇంగ్లీష్లో పెట్టినటువంటి మెసేజ్, ఓకే. క్లాస్ రూమ్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ సప్లై, ఎవ్రీ ఇయర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ డిక్రీజింగ్ అండ్ లెస్ నెంబర్ ఆఫ్ టీచర్స్ ఆర్ దేర్ ఇన్ మై విలేజ్ స్కూల్, దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రైమరీ నీడ్స్, ఐ గివ్ కంప్లీట్ ఇన్ ప్రజావా, సారీ కంప్లైంటా, ఓకే, ఐ గివ్ కంప్లైంట్ ఇన్ ప్రజావాణి ఆల్సో, బట్ దెర్ ఈస్ నో సొల్యూషన్, ఐ కాల్ టు మై ఎంఈఓ, హీ సే దట్ ఐ వాంట్ టు స్కూల్ అండ్ రిజాల్వ్, ఓకే, ఐ వెంట్ టు స్కూల్ అండ్ ఐ రిజాల్వ్ ఇట్, ఎస్ వెరీ గుడ్ ట్రై, ఇంగ్లీష్లో పెట్టినారు బట్ ఓకే మనం అర్థం చేసుకుందాం దీన్ని. ఐ వాంట్ టు స్కూల్ అండ్ రిజాల్వ్ ఇట్ బట్ హీ డజంట్ వాంట్ టు స్కూల్ టు సో ఓకే బట్ హీ డజంట్ వాంట్ టు కమ్ టు స్కూల్ So please do video and inform to Shravya ma'am and Akunuri Murli sir. Please take action sir, it my request. Ante ekka nunchi marchukunta raavala villu, ekka nunchi marchukunta raavala, system mottam maarala. Ee rojuna private school uchita vidya aranam gaadu, evaru maatladaru uchita vidya gurinchi. ఉచిత విద్య అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి ఉచిత విద్యనే, కానీ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి అందులో టీచర్లు ఎక్కడా? ప్రైవేట్ స్కూల్లో సీసీ కెమెరాలు పెట్టినట్టు గవర్నమెంట్ స్కూల్లో పెట్టాలా?
ఏ టీచర్ ఏం చేస్తుందో మానిటరింగ్ ఉండాలా. ఇప్పుడు ప్రతి స్కూల్లో ప్రిన్సిపల్ రౌండ్స్కి వెళ్తారు, ఫ్లోర్ ఇన్ఛార్జ్లు ఉంటారు ప్రైవేట్ స్కూల్స్ అయితే. సో ఏమాత్రం కూడా తీసిపోకుండా గవర్నమెంట్ స్కూల్ అండర్ కలెక్టర్లో ఇన్స్పెక్షన్స్ పెట్టాలి, డీఓలు ఇన్స్పెక్షన్స్కి పోవాలా. సో ఇవన్నీ కూడా జరగాలి. ఇవన్నీ జరిగినప్పుడు బాడీ మొత్తం ఫెయిల్ అవుతుంది, ఏదైతే సిస్టమ్ ఉందో మొత్తం ఫెయిల్ అన్నట్టే కదా. సో ఇంకొన్ని వీడియోస్ కూడా మనకి పంపించడం జరిగింది, ఒకసారి చూద్దాం. మీరు చూడండి, పిల్లలు అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ స్కూల్ పరిస్థితి చూడండి, అంటే ఎన్ని మార్చాలా. ఒకటే వాష్రూమ్ ఉందంట. ఎస్, మీరు చూడండి ఇక్కడ ఒకసారి, మనకి క్లియర్గా తెలుస్తాం. అందువల్ల స్కూల్ మొత్తం కూడా వీడియో తీసి మనకు పెట్టడం జరిగింది. తాగునీరు పాతవాడిపైన తాగునీరు. అంటే ఈ రోజున గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి ఎట్లా ఉందనేది ఒకసారి మీరు చూడొచ్చు. పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు ఎవరు లేనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? అట్లనే చెట్టు కింద పుట్ట కింద కూర్చుంటారు. ఎవరు లేనప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తారు? ఇగో ఇది చూడండి, ఒకటే వాష్రూము, పైన కప్పు లేదు. ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుందా? ఒకటే వాష్రూము. ఇగో ఇది బాత్రూమ్, ఇది వాష్రూము. పైన ఎక్కడ కూడా మీకు పైకప్పు లేదు. ఇక్కడ ఈ ఒక్క వాష్రూమ్కి అందరూ పోతూ ఉన్నారు, ప్లస్ పైకప్పు లేదు. నేను అడిగేది ఏంటంటే, మరి మన ఊరు మన బడితోటి ఎన్ని ముందరకు తీసుకపోయినారు? సో కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించినారు, ఆ కోట్ల రూపాయలు దేనికి ఎంత ఖర్చు పెట్టినారు? మెగా కృష్ణారెడ్డికి అప్పగించారు, మరి దీని గురించి మీరు ఇన్స్పెక్షన్ చేయాలి కదా. ఇగో బయట వెళ్తూ ఉన్నారని అది కూడా వీడియో తీసి పంపించింది ఆయన. ఓకే, ఎస్, వీళ్ళ స్కూల్ పరిస్థితి చూడండి. అంటే ఇట్లా మొత్తం బయట తిరుగుతున్నారు అన్నట్టు. మరి ఇక్కడ వీళ్ళు ఎవరు ఉన్నట్టు వీళ్ళ స్కూల్లో? జస్ట్ చెప్పండి ప్రజలారా. సో ఏం చేయాలి? సో ఇటువంటి అంశాలపైన క్యాబినెట్ మీటింగ్ పెట్టండి దయచేసి. ఎటువంటి అంశాలపైన క్యాబినెట్ మీటింగ్ పెట్టండి దయచేసి అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. ఎస్, యు ఆర్ రైట్ యు ఆర్ రైట్. మనం గురు శిష్య పరంపరలో లేము, మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నాం. సో హోల్డింగ్ ఫీట్ డ్యూరింగ్ ఎడ్యుకేషన్ టైమ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఎస్, ఆబ్వియస్లీ. సో నేను అడిగేది ఏంటంటే, మంత్రులందరికీ, మనకి విద్యాశాఖ మంత్రి ఇప్పటి వరకు లేరు, విద్యాశాఖ మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు. సో దానికోసం ఇంకో 10 సార్లు ఢిల్లీ పోయి వచ్చినాక అప్పుడు హైదరాబాద్ గలీలోకి వచ్చి పెడతారేమో, మేబీ, అది వేరే విషయం. విద్యాశాఖ మొత్తం కూడా సీఎం అండర్లో ఉంది. సీఎం అండర్లో ఉన్నప్పుడు విద్యాశాఖ మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి? ఒక ముఖ్యమంత్రి దగ్గర పోర్ట్ఫోలియో ఉంది అన్నప్పుడు ప్రజలందరికీ